మార్నింగ్ రీఛార్జ్ అవ్వడానికి మంచి టైం, ఇంపార్టెంట్ పనులు బుద్ధిగా చేసుకోవడానికి మంచి టైం, శ్రద్ధగా చదువుకోవడానికి మంచి టైం, ఆ రోజు ఎలా ఉండాలి అనే దానికి ఫౌండేషన్ ఇచ్చుకోవడానికి మంచి టైం. మన పనితనాన్ని ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి ఎన్నో టెక్నిక్స్ ఉన్నా అన్నిటికంటే బెస్ట్ ఒక మంచి మార్నింగ్ రొటీన్ సెట్ చేసుకోవడం, మార్నింగ్ని మనకి హెల్ప్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవడం. మార్నింగ్ రొటీన్స్ మన డేకి మంచి స్టార్ట్నిస్తాయి. ఒక మంచి మార్నింగ్ రొటీన్ ఉంది అంటే ఆటోమేటిక్గా మనకి హెల్ప్ అయ్యే హ్యాబిట్స్ అందులో ఉంటాయి. మన రోజుని మనం కంట్రోల్ చేసే అవకాశం ఇస్తుంది, మనకి స్ట్రెస్ని తగ్గించి ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది. ఈ వీడియోలో నేను జనరల్గా ఫాలో అయ్యే 4 మార్నింగ్ రొటీన్స్ మీకు షేర్ చేస్తున్నాను. అతడు మూవీలో అన్ని సుమోలు ఎందుకురా అన్నట్టు ఇన్ని మార్నింగ్ రొటీన్స్ ఏంటి అని మీకు అనిపించవచ్చు. 4 టైప్స్ ఎందుకు అంటే యాజ్ ఏ హోమ్ మేకర్, మదర్, యూట్యూబర్గా రకరకాల పనులు ఉంటూ ఉంటాయి, దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. ఇందులో మీ సిచ్యుయేషన్ని బట్టి మీకు హెల్ప్ అయ్యేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ మార్నింగ్ రొటీన్స్ని ఎక్స్పెరిమెంట్ చేసి మీకు ఏది నచ్చిందో కూడా తెలుసుకోవచ్చు. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచనతో పాటు మీకు మంచి మోటివేషన్ ఇచ్చే 5 ఎఫర్మేషన్స్ని షేర్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న, జీవితమస్తు ఛానల్కు స్వాగతం. మార్నింగ్ రొటీన్ ఏదైనా నేను ఫాలో అయ్యే కామన్ విషయాలు అయితే 2. ఒకటి, ఎంటీ స్టొమక్ మీద మంచిగా వాటర్ తాగి హైడ్రేట్ అవ్వడం, ఇంకా కొంతసేపు బుక్ చదవడం. ఇక్కడ నేను లెమన్ హనీ ఇంకా సబ్జా గింజలతో ఈ స్పెషల్ వాటర్ ప్రిపేర్ చేశాను. సబ్జా గింజలు సమ్మర్లో ఇలా తీసుకోవడం చాలా మంచిది కదా. ఇంకా బుక్ విషయానికి వస్తే షేన్ ప్యారిష్ రాసిన క్లియర్ థింకింగ్, స్టార్టింగ్లో నాకు తెలిసిన విషయాలే ఉన్నాయి అని అనిపించిన, చదువుతుంటే ప్రెజెంటేషన్ నచ్చింది, ఇంకా చదవాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది. బిల్డింగ్ స్ట్రెంగ్త్, ఎంత పవర్ఫుల్ వర్డ్స్ కదా. ఈ చాప్టర్ చదవబోతున్నాను అంటేనే ఏదో స్ట్రెంగ్త్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ బ్రూస్లీ కోట్ చూస్తే, మన గురించి మనం తెలుసుకోవడం కష్టం, ఇతరుల్ని బ్లేమ్ చేయడం మాత్రం ఈజీ అనుంది. నిజమే కదా, ఇతరుల్ని బ్లేమ్ చేయడం కంటే ఆ టైం అండ్ ఎనర్జీని మన గురించి మనం తెలుసుకోవడం మీద పెడితే మన లైఫ్లో కామ్నెస్ అండ్ క్లారిటీ యాడ్ అవుతాయి. మనం మాట్లాడుకోబోయే 1st మార్నింగ్ రొటీన్ అదే, కామ్ అండ్ క్లారిటీ. మన డేని ఒక కామింగ్ యాక్టివిటీతో స్టార్ట్ చేయడం. నాకైతే జర్నలింగ్, ప్లానింగ్, మెడిటేషన్ చాలా కామింగ్ యాక్టివిటీస్గా అనిపిస్తాయి. నేనైతే ఇక్కడ జర్నలింగ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ మధ్య నేను అంత మోటివేటెడ్ స్టేట్లో ఉండట్లేదు, ఎందుకో కొన్నిసార్లు చాలా డిస్టర్బ్గా ఉంటుంది, నా రొటీన్స్ అన్నీ కొంచెం మారిపోయాయి, ఇంకా మేబీ సమ్మర్ హాలిడేస్ వల్ల కొంత అండ్ ఇంకా వేరియస్ రీజన్స్ ఉన్నాయి, దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి, నా మైండ్ క్లియర్ చేసుకోవడానికి జర్నలింగ్ చేస్తున్నాను. ఈ విషయంలో ఫీల్ గుడ్ ప్రొడక్టివిటీ బుక్లో చెప్పిన కొన్ని కాన్సెప్ట్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ మీకు డీటెయిల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జర్నలింగ్ వల్ల మైండ్ చాలా క్లియర్ అయినట్టు అనిపిస్తుంది. నేను చూసిన బెనిఫిట్స్ అయితే, మన కంట్రోల్లో ఏముంది, మన కంట్రోల్లో ఏమి లేదు అనే దాని మీద సూపర్ క్లారిటీ వస్తుంది. దాని నుంచి కంట్రోల్లో లేని వాటిని యాక్సెప్ట్ చేసే స్ట్రెంగ్త్ వస్తుంది. ఇంకా వరీస్ పక్కన పెట్టి దేని మీద ఫోకస్ చేయాలో అర్థమవుతుంది. బేసికల్గా మన మైండ్ని క్లీన్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకునే యాక్టివిటీ. మనల్ని సరైన దారిలో నడిపించడానికి జర్నలింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. నేను ట్యాబ్లో రాసుకోవడానికి ఏ యాప్ యూస్ చేస్తానని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది బేసికల్గా శాంసంగ్ ట్యాబ్. ఇందులో నోట్ షెల్ఫ్ అని ఒక యాప్ ఉంటుంది. అందులో మనకి కావాల్సినట్టుగా డిజిటల్ బుక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నార్మల్గా పేపర్ మీద రాసుకున్నట్టే రాసుకోవచ్చు, ఎప్పటికీ ఉండిపోతాయి. ఇక్కడ టెక్స్ట్ హైలైట్ చేసుకోవడం, ఇంకా రాసుకున్న నోట్స్ని PDF గా జనరేట్ చేసుకోవడం, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇదివరకు స్క్రిప్ట్ రాయడానికి నేను చాలా ఫిజికల్ బుక్స్ యూస్ చేసేదాన్ని, బట్ ఈ ట్యాబ్ కొన్న తర్వాత ఇది నాకు చాలా కన్వీనియంట్గా ఉంది. ఏదైనా నోట్స్ రాసుకోవడానికి లేకపోతే ఇలా జర్నలింగ్, ప్లానింగ్ చేసుకోవడానికి స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది యాప్. ఇంకా ప్లానింగ్ విషయానికి వస్తే, నేను జనరల్లీ ముందు రోజు నైటే ప్లాన్ చేసుకుంటాను, బట్ ఎప్పుడైనా చేయనప్పుడు మార్నింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ప్లానింగ్ మనకి యాంగ్జైటీని తగ్గిస్తుంది, ఒక డైరెక్షన్ ఇస్తుంది, ఇంకా హ్యాపీ హార్మోన్స్ని జనరేట్ చేస్తుంది. అలానే మెడిటేషన్ ఒక బెస్ట్ కామింగ్ యాక్టివిటీ, కామ్ అండ్ ఫోకస్డ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా మన బ్రెయిన్కి చాలా మంచిది, స్ట్రెస్ని తగ్గిస్తుంది. సింపుల్గా బ్రీదింగ్ మీద ఫోకస్ చేస్తూ చేయొచ్చు. ఇంకా కొన్ని యాప్స్, యూట్యూబ్లో గైడెడ్ మెడిటేషన్ వీడియోస్ కూడా ఫాలో అవ్వచ్చు. మెడిటేషన్, జర్నలింగ్ని ఎలా అయినా ఒక అలవాటుగా చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి మార్నింగ్ రొటీన్లో యాడ్ చేసుకోవడం హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మార్నింగ్ రొటీన్ గురించి చూసే ముందు కుకు ఎఫ్ఎం యాప్ నుంచి హౌ టు ప్లాన్ ఏ ప్రొడక్టివ్ డే అనే ఆడియో బుక్ని సజెస్ట్ చేస్తున్నాను. మంచి ఫలితాల కోసం రోజును ఎలా ప్లాన్ చేసుకోవాలి, సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి మంచి చిట్కాలు ఈ బుక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ బుక్తో పాటు గెట్ ఇట్ డన్, ఇంకా హౌ టు బి ప్రొడక్టివిటీ నింజా, బద్ధకం నుంచి బయటపడండి లాంటి బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి.
కుకు ఎఫ్ఎం యాప్లో ప్రొడక్టివిటీ, సెల్ఫ్ గ్రోత్తో పాటు ఇంకెన్నో విభాగాల్లో ఎంతో యూస్ఫుల్ ఆడియో కంటెంట్ ఉంది. ప్రతి నెల 20కి పైగా ఆడియో బుక్స్ రీజనల్ లాంగ్వేజెస్ లో యాడ్ అవుతూ ఉంటాయి. ఈ యాప్లో 7 డేస్ ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. దానిలో భాగంగా ప్రీమియం ఆడియో కంటెంట్ ని యాడ్స్ లేకుండా ఫ్రీగా వినొచ్చు. జస్ట్ 2 రూపీస్ కట్ అవుతాయి, మళ్ళీ ఆ 2 రూపీస్ రిఫండ్ వచ్చేస్తాయి. 7 డేస్ తర్వాత సబ్స్క్రిప్షన్ కంటిన్యూ అవ్వాలనుకుంటే ఆటోపే ద్వారా 99 రూపీస్ ఛార్జ్ పడుతుంది. సబ్స్క్రిప్షన్ వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీ మనసుకి నచ్చింది వినండి. ఇంకా సెకండ్ మార్నింగ్ రొటీన్, ఎక్సర్సైజ్ అండ్ ఎనర్జీ. ఈ రొటీన్ చాలా సింపుల్. లేచి రిఫ్రెష్ అయ్యి ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం. అది జిమ్కి వెళ్ళడం అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, యోగా క్లాసెస్ అవ్వచ్చు, స్విమ్మింగ్ అవ్వచ్చు. నాకు ఎక్సర్సైజ్ అంటే మార్నింగ్ చేస్తేనే బాగుంటుంది. కానీ ఆర్యాకి స్కూల్ ఉన్న డేస్లో లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి కుదరదు. బట్ వీకెండ్స్, హాలిడేస్లో కుదిరినప్పుడు మార్నింగే వెళ్ళేలాగా ప్లాన్ చేసుకుంటాను. ఈ మధ్య కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల ఎక్సర్సైజెస్కి గ్యాప్ వచ్చింది. బట్ మళ్ళీ యోగా క్లాస్తో స్టార్ట్ చేశాను. 6:00 క్లాస్కి వెళ్తున్నాను. ఈ రొటీన్ వల్ల ఏంటి అంటే అన్నిటికంటే ఫిట్నెస్కి మోస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్టు, డేలో ఫస్ట్ స్లాట్ దానికి ఇచ్చినట్టు. మీరు ఎక్సర్సైజెస్ కన్సిస్టెంట్గా చేయాలి అనుకున్నా చేయలేకపోతుంటే ఇలా మార్నింగే చేసుకునేలాగా ఫిక్స్ చేసుకోండి. ఇంట్లో అయినా బయటకు వెళ్ళి చేసేవైనా మార్నింగ్ స్లాట్ చూసుకోండి. మా హస్బెండ్ లాస్ట్ ఇయర్ అలానే ఎవ్రీడే మార్నింగ్ 6కి వెళ్ళేలాగా పెట్టుకున్నారనమాట. చాలా కన్సిస్టెంట్గా వెళ్ళారు. డేలో తర్వాత ఏ పని జరిగినా జరగకపోయినా మార్నింగ్ ఫస్ట్ టాస్క్ కింద ఆ పని అయితే ఖచ్చితంగా అయిపోతుంది. ఈ రొటీన్లో నాకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే స్నానం కూడా ఎర్లీగా అయిపోతుంది. స్నానం చేస్తే ఫ్రెష్ ఎనర్జీ వస్తుందని తెలిసినా నేను కొంచెం బద్దకిస్తూ ఉంటాను. బట్ ఎక్సర్సైజ్ చేసిన వెంటనే వేరే ఆలోచన లేకుండా మార్నింగే అయిపోతుంది స్నానం కూడా. మార్నింగ్ ఈ ఎక్సర్సైజ్ అండ్ స్నానం ఫిజికల్గా, మెంటల్గా సో మచ్ ఎనర్జీ అండ్ హ్యాపీ హార్మోన్స్. మన ప్రత్యక్ష దైవం సూర్యుడు అలా కాసేపు సన్ రైజ్ని ఎక్స్పీరియన్స్ చేయడం కూడా ఒక నైస్ మూమెంట్. ఇంకా నేను ఆల్ సెట్ ఫర్ ద డే. ఈరోజు దోశపిండి ఉంది, గ్రౌండ్ నట్స్ కూడా ఫ్రై చేసి ఉన్నాయి. సో టక టక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. థర్డ్ మార్నింగ్ రొటీన్ ఏంటంటే డూ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పని పొద్దున్నే ఫినిష్ చేసేయడం. ఈట్ దట్ ఫ్రాగ్ బుక్. ఇందులో పనిని కప్పని తినడంతో పోలుస్తారు, అదొక సామెత లాంటిది. దీనిలో ఫస్ట్ రూల్ ఏంటంటే 2 కప్పల్ని తినాల్సి వస్తే రెండిట్లో అసహ్యంగా ఉన్న కప్పని ఫస్ట్ తినాలంట. దీని మీనింగ్ ఏంటి అంటే ఉన్న పనుల్లో పెద్ద పని, కష్టమైన పని, ముఖ్యమైన పని ముందు చేసేయాలి అని. అలాగే రెండో రూల్ ఏంటంటే కప్పని తినాలి తప్పదు అనుకున్నప్పుడు దాన్ని చూస్తూ ఆలోచించడం వల్ల ఇంత కూడా ఉపయోగం ఉండదు. అంటే అలాంటి ఇంపార్టెంట్ పనులు పెండింగ్ పెట్టకుండా, పోస్ట్ పోన్ చేయకుండా, దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా చేసేయాలన్నమాట. కమాన్, లెట్స్ డూ ఇట్, లెట్స్ ఫినిష్ ఇట్ అన్నట్టు అనమాట. నేను ఈ మధ్య ఒక మంచి కోట్ చదివాను, ఎన్ ఆర్ బిఫోర్ 9 ఈజ్ వర్త్ 2 ఆఫ్టర్ 5. ట్రూ ట్రాన్స్లేషన్ చెప్పలేను కానీ మీనింగ్ ఏంటంటే ఉదయం 9 లోపు అయితే గంటలో అయిపోయే పని సాయంత్రం 5 తర్వాత అయితే 2 గంటలు పట్టచ్చు అని. మార్నింగ్ మనకి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఫ్రెష్ మైండ్తో ఉంటాము, డిస్టర్బెన్సెస్ ఏమీ ఉండవు. ప్లాన్ చేసామంటే పక్కాగా అయిపోతుంది. అంతేకాదు మార్నింగ్ ప్రొడక్టివ్గా స్పెండ్ చేస్తే చాలా ఇంపార్టెంట్ పని చేసేసాము అమ్మయ్యా అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మిగతా రోజంతటికి మంచి మోటివేషన్ ఇస్తుంది. ఏదైనా పని రేపు ఎలా అయినా పూర్తి చేసేయాలి అన్న కసితో ఉంటే, వేరే కండిషన్స్ లేకపోతే దాన్ని మార్నింగే ఫినిష్ చేసేలా పెట్టుకోండి, తప్పకుండా చేసేస్తారు. నేను ఇక్కడ కిచెన్లో కొన్ని ఏరియాస్ క్లీన్ చేయాలని అనుకున్నానమాట. ఈరోజు ముహూర్తం పెట్టాను వాటికి. ఈ పని మార్నింగ్ అవ్వకపోతే తర్వాత కిచెన్లో ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది, క్లీనింగ్ అనేది కష్టమైపోతుంది. అందుకే ఇది మార్నింగ్ పెట్టుకున్నాను. ఎప్పటి నుంచో చెయ్యాలి అని పోస్ట్ పోన్ చేస్తున్న పనులు, డే స్టార్ట్ అయ్యాక చేయడం కష్టం అనిపించే పనులు ఇలా మార్నింగ్ పెట్టుకుంటాను. స్కూల్స్ ఉన్నప్పుడు జనరల్గా మనం ఫాలో అయ్యేది ఈ రొటీనే. హై ప్రయారిటీ పని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం చేసేస్తాము. ఇంకా నన్ను స్టడీ టిప్స్ చాలామంది అడుగుతూ ఉంటారు. సింపుల్ టిప్ ఏంటంటే మార్నింగ్ ఒక 2 అవర్స్ చదువుకునేలాగా మీ మార్నింగ్ రొటీన్ స్కెడ్యూల్ చేసుకోండి. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను పోమోడోరో టెక్నిక్ గురించి, అది ఫాలో అవ్వండి. 25 మినిట్స్ చదువుకోవడం, 5 మినిట్స్ బ్రేక్. చాలా శ్రద్ధగా ప్రశాంతంగా చదువుకోవచ్చు. నేను వీడియోస్కి స్క్రిప్ట్ రాయాలనుకున్నప్పుడు కూడా ఇదే ఫాలో అవుతాను. సాలిడ్గా ఒక 2 అవర్స్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చదవాల్సింది చదువుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ రీడింగ్ బాగుంటుంది. చదువుకోవాలి అనుకునే వాళ్ళు మార్నింగ్స్ ఒక 2 అవర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పనిగా బ్లాక్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది.
ఫోర్త్ మార్నింగ్ రొటీన్ గురించి చెప్పే ముందు, ఈ 3 మార్నింగ్ రొటీన్స్ ఫాలో అవ్వాలి అంటే ముందు రోజే ఈవినింగ్, ఈ నెక్స్ట్ డే ఏం చేయాలి, ఏది ప్రయారిటీ అని ప్లాన్ చేసుకోవాలి. అండ్ టైంకి పడుకునేలాగా ప్రాపర్ ఈవినింగ్ రొటీన్ కూడా ఉండాలి. ఏ మార్నింగ్ రొటీన్కైనా మంచి నిద్ర అనేది చాలా అవసరం. బట్ ఒక్కోసారి ఇలాంటి ప్లానింగ్ అనేది మిస్ అవుతాము, ఈవినింగ్ రొటీన్ మిస్ అవుతాము. ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా కొంతమంది రొటీన్స్ ఫాలో అవుతారు. అంటే పెద్ద పెద్ద బిజినెస్ మెన్ గురించి విన్నాను, ఇంకా మా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్లో కూడా కొంతమందిని చూశాను. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, యాజ్ ఏ హోమ్ మేకర్, మదర్, యూట్యూబర్, ఇప్పుడున్న ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఇప్పుడున్న రెస్పాన్సిబిలిటీకి కొన్నిసార్లు మిస్ అవుతాను. ముందు రోజు ఏదైనా ఈవెంట్ వల్ల, ఇంటికి ఎవరైనా రావడం వల్ల, మేము ఎక్కడికైనా వెళ్ళొచ్చిన రోజు, హెల్త్ బాగున్నప్పుడు రొటీన్స్ అటు ఇటు అవుతాయి, ప్లానింగ్ మిస్ అవుతాము. అలాంటి టైంలో నేను ఫాలో అయ్యేదే ఈ 4th రొటీన్, గెట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఆర్డర్. ఇల్లు నీట్గా సర్దుకోవడంతో స్టార్ట్ చేసి అన్ని ఆర్డర్లో పెట్టుకుంటూ ఇంపార్టెంట్ పనులు చేసుకుంటూ యాక్టివ్గా హ్యాపీగా డేని స్టార్ట్ చేయడం. మేక్ యువర్ బెడ్ అని ఒక బుక్ ఉంది. ఆ బుక్ చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ మేక్ యువర్ బెడ్ ఎవ్రీ మార్నింగ్ యూ విల్ హ్యావ్ అకంప్లిష్ ద ఫస్ట్ టాస్క్ ఆఫ్ ద డే. మన నిద్ర లేచి బెడ్ని నీట్గా సర్దుకుంటే ఫస్ట్ టాస్క్ ఆఫ్ ద డే పూర్తి చేసినట్టు. చిన్నదే అయినా ఒక మంచి పని చేశామనే సాటిస్ఫాక్షన్. ఇక్కడ నేను చేసేది ఏంటి అంటే, మన హోమ్ మేకర్స్కి బెడ్ని నీట్గా సర్దడంతో ఆగదు కదా, వన్ బై వన్ అన్నీ ఒక ఆర్డర్లో సెట్ చేసుకుంటూ ఇల్లు సర్దుకుంటూ రావడం, చేయాల్సినవన్నీ ఒక ఆర్డర్లో చేసుకుంటూ వెళ్ళడం. దానివల్ల బాడీ అండ్ మైండ్ యాక్టివ్ అవుతాయి. మన ముందు జనరేషన్ వాళ్ళకి ఇలానే ఉండేది కదా రొటీన్, ఇల్లు వాకిలి ఊడ్చుకోవడంతో స్టార్ట్ చేసేవాళ్ళు. ప్లాన్ చేసుకోలేదే, లేట్గా స్టార్ట్ చేసామే అని వరి అవ్వకుండా, అలా అని లేజీగా కూర్చోకుండా ఒక్కొక్క పని చేసుకుంటూ మన బాడీ అండ్ మైండ్ని డ్రైవ్ చేయడం అన్నమాట. అన్నీ సర్దుకుంటూ ఆర్డర్లో పెట్టుకోవడం, స్లోగా మన డేని ఆర్డర్లోకి తెచ్చుకోవడం, వీటి ద్వారా మన మైండ్ కూడా ఆర్డర్లోకి వస్తుంది. ఇల్లు సర్దుకోవడం, అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడం, ఆర్డర్లో పెట్టుకోవడం, ఇవన్నీ చాలా లిటిల్ థింగ్స్గా అనిపించవచ్చు, కానీ చాలా విలువైన లిటిల్ థింగ్స్. లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ మ్యాటర్. సో అవి నేను జనరల్గా ఫాలో అయ్యే 4 మార్నింగ్ రొటీన్స్. మార్నింగ్ మనకి యూజ్ అయ్యే ఒక మంచి పని చేయడం వల్ల మన సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుందంట. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే తెలుగులో ఆత్మగౌరవం, అంటే మనల్ని మనం గొప్పగా చూసుకోవడం, మన మీద మనకుండే రెస్పెక్ట్. అది ఎక్సర్సైజ్ చేయడం అవ్వచ్చు, జర్నలింగ్ లేదా మెడిటేషన్ చేయడం అవ్వచ్చు, ఒక ఇంపార్టెంట్ పని పూర్తి చేయడం అవ్వచ్చు, ఇల్లు నీట్గా సర్దుకోవడం అవ్వచ్చు. మీ గురించి మీరు మంచిగా ఫీల్ అవ్వాలి అనుకుంటే మార్నింగే ఎస్ ఇది చేశాను అనిపించేలా మీ రొటీన్ని స్కెడ్యూల్ చేసుకోండి. వీటిల్లో కొన్ని పనులకి 5 to 10 minutes స్పెండ్ చేసినా చాలు, టైం లేదు అనే వంక పెట్టడం కూడా కరెక్ట్ కాదు. స్ట్రాంగ్గా అనుకుంటే తప్పకుండా పాటించవచ్చు. ప్రతిరోజు పర్ఫెక్ట్గా ఉండకపోయినా వీలైనంతలో నా డేస్ని నేను కంట్రోల్ చేసుకోవడానికి, కొన్ని మంచి హ్యాబిట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి, నా మెంటల్ పీస్ కాపాడుకోవడానికి, నా బాడీకి ఎనర్జీని ఇవ్వడానికి, ఓవరాల్గా నా లైఫ్ని నేను క్రియేట్ చేసుకోవడానికి ఈ మార్నింగ్ రొటీన్స్ నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి. మార్నింగ్స్ని ఇలా యూటిలైజ్ చేసుకోవచ్చు అని ఆలోచన మనకుంటే, దాన్ని పాటిస్తే మన లైఫ్ని బెటర్ చేసుకోవడానికి ఒక మంచి మార్గం దొరికినట్టే. ఆ ఆలోచన ఇవ్వడం, యాక్షన్ తీసుకునేలా మోటివేట్ చేయడమే ఈ వీడియో ఉద్దేశం. ఇంకా 5 ఎఫర్మేషన్స్ చెప్తానన్నాను కదా, ఎఫర్మేషన్స్ ఎప్పుడు యాక్షన్ ఓరియంటెడ్గా ఉన్నవి నాకు ఇష్టం. ఇలా చేస్తాను, అలా చేస్తాను అని స్ట్రాంగ్గా చెప్పుకోవడం. ఏదైనా మనం స్ట్రాంగ్గా అనుకుంటే అది చేసే అవకాశం బాగా పెరుగుతుంది. సో ఫస్ట్ ఎఫర్మేషన్ ఏంటంటే, వాట్ ఎవర్ ఐ డూ టుడే ఐ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ. అంటే ఈరోజు నేను ఏం చేసినా మనస్ఫూర్తిగా చేస్తాను అని. నెక్స్ట్, ఐ విల్ ఫోకస్ ఆన్ వాట్ బెస్ట్ ఐ కెన్ డూ టుడే. నిన్నటిని రేపటిని మర్చిపోయి ఈరోజు బెస్ట్ ఏం చేయగలను అనే దాని మీద ఫోకస్ చేస్తాను అని. నెక్స్ట్, ఐ ప్రయారిటైజ్ ప్రోగ్రెస్ అబోవ్ పర్ఫెక్షన్. పర్ఫెక్ట్గా చెయ్యాలి అని ఆగిపోయే కంటే అటు ఇటుగా ముందుకెళ్ళడం ఇంపార్టెంట్, పని చేసుకుంటూ వెళ్ళడం ఇంపార్టెంట్. నెక్స్ట్, దెర్ ఈజ్ నో సర్చ్ థింగ్ యాజ్ ఫెయిల్యూర్, ఓన్లీ లెర్నింగ్. ఫెయిల్యూర్, మిస్టేక్స్ చేయడం అంటూ ఏమీ లేదు, ప్రతి దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఇఫ్ ఇట్ నీడ్స్ టు బి డన్ ఐ విల్ డూ ఇట్. ఏ పనైనా చేయాల్సిన అవసరం ఉంటే తప్పకుండా చేస్తాను అని. ఈ ఎఫర్మేషన్స్ని ప్రతిరోజు మార్నింగ్ మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ డేని హ్యాపీగా ప్రొడక్టివ్గా స్పెండ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. మంచి ఆలోచన చూసే ముందు ఎవ్రీడే మార్నింగ్ మీరు ఫాలో అయ్యే ఒక మంచి హ్యాబిట్ని కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో గురించి మీ థాట్స్ అండ్ వ్యూస్ కూడా షేర్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మంచి ఆలోచన ఏంటి అంటే, ప్రయత్నిద్దాం అన్న నిర్ణయమే
విజయానికి తొలిమెట్టు. సో అదండి ఈ వీడియో, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.